ఈ ద్రోణ పర్వాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళకి వేదాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ద్రోణ పర్వానికి ఫలశ్రుతి కూడా చెప్పారు, కర్ణ పర్వానికి కూడా చెప్తారు. అంటే చాలా ముఖ్యమైనటువంటి పర్వాలు. ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటారో అటువంటి వాళ్ళకి వేదాధ్యయనం ఫలం, అంటే వేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఫలం దక్కుతుంది. నిజంగా అందుకే ఎలాగో చెబుతున్నాం కాబట్టి ఈ ద్రోణ పర్వాన్ని ఏదో ఊరికే ఆ ముఖ్యమైన నాలుగు మాటలు కట్టే కొట్టే తెచ్చారన్నట్టు చెప్పడం కాకుండా సంపూర్ణంగా చెప్పాలి. ఒక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా వదలకుండా పూర్తిగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని నెల రోజుల పాటు చెప్పడం జరిగింది. దానికి కారణం మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం, నేను చేసినటువంటి మహాభారతం మీద చేసినటువంటి పరిశోధన ఇప్పుడు ఈ రూపంగానైనా సరే ఉపయోగపడాలి, భారతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి, భారతంలో ఉన్నటువంటి సంఘటనల ద్వారా మానవ జీవితాన్ని ఏ ప్రకారంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలనేటువంటి భావనతోటి ఎంత విపులంగా ఈ పర్వాన్ని, ద్రోణ పర్వాన్ని చెప్పడం జరిగింది. ఈ ద్రోణ పర్వాన్ని చదివినా, ఈ ద్రోణ పర్వాన్ని విన్నా మహాపాపాల నుంచి, ఘోర కర్మల నుంచి కూడా ముక్తుడవుతాడు అని ఫలశ్రుతి చెప్పబడింది. నిత్యం దీన్ని కనుక ఎవరైతే చదువుతారో వింటారో వాళ్ళు యజ్ఞం చేసినటువంటి ఫలం వాళ్ళకి దక్కుతుంది. ఉత్తర పౌత్రులు కలిగి కోరికలు, కోరిన కోరికలు తీరుతాయి అనేటువంటి విషయం కూడా మహాభారతంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహాభారతాన్ని వినాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే ప్రతి మానవుడు కూడా ఐదు రుణాలతో పుడతాడు. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, మనుష్య రుణం, భూతరుణం. ఈ ఐదు రుణాల్లో నాలుగు రుణాలు తీరుతాయి భారతాన్ని కనుక చదివితే. ఈ మాట భారతంలోనే చెప్పబడింది. దేవరుణం తీరుద్ది, ఎందుకనంటే ఈ ఫలశ్రుతిలోనే చెప్పారు, దీన్ని యజ్ఞం చేసినటువంటి ఫలం అన్నారు. అంటే దేవరుణం తీరుద్ది, అలాగే ఋషి రుణం తీరుద్ది. ఎందుకంటే వ్యాస మహర్షి మనకు అందించాడు ఈ భారతాన్ని. ఆయన ఎలా అందించాడో, ఏ ఉద్దేశంతో అందించాడో ఆ ఉద్దేశంతో మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని రటమతపు వాదంతో కాదు అర్థం చేసుకోవాల్సింది. లోకంలో చాలామంది కూడా ఏమంటారంటే దుర్యోధనుడిది న్యాయం, ధర్మరాజుది అధర్మం అని వాదిస్తారు. కర్ణుడు పరాక్రమవంతుడు, అర్జునుడు అంత శక్తి లేనటువంటి వాడు, ఇంకా ఏం కావాలంటే మాట్లాడుతూ ఉంటారు. ఇలా కాకుండా ఏ ఉద్దేశంతో వ్యాసుడు చెప్పాడు, లక్ష్యార్థం అంటారు, ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడు. మహాభారతం మొత్తం కూడా వ్యాసుడు ఒకే ఒక్క విషయాన్ని చెప్పడం కోసం. ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మానికి బలం తక్కువగా ఉన్నా, అధర్మానికి బలం ఎక్కువగా ఉన్నా చివరికి విజయం సాధించేది ధర్మమే అని చెప్పి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడపాలి, ధర్మ మార్గంలో నడుచుకోండి అనేటువంటి సందేశాన్ని ఇవ్వటం కోసం ఈ లక్ష శ్లోకాల మహాభారతాన్ని వ్యాసులు ఈ సమస్తమైనటువంటి మానవాళికి అందించడం జరిగింది. ఆ విధంగా ఈ నాలుగు రుణాలు మనం తీర్చుకోవటం కోసం, దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, మనుష్య రుణం, ఈ నాలుగు రుణాలు తీర్చుకోవటం కోసమే ఈ మహాభారతాన్ని మనం తప్పనిసరిగా చదవాలి. చదవటానికి ఓపిక లేకపోతే శ్రద్ధగా వినాలి అనేటువంటి విషయాన్ని భారతంలోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే చక్రవర్తిలో ఈ లక్ష శ్లోకాల గ్రంథం రాసిన తర్వాత భారత సావిత్రి అని ఒక ఐదు శ్లోకాలు ఉన్నాయి. అక్కడ వ్యాసుడు చెప్తాడు ఒక శ్లోకంలో, నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, ఈ మానవులందరూ ఎందుకని నా మాట వినటం లేదో, ధర్మాన్ని కిందు చేయకండి, అధర్మాన్ని పైకి తీసుకురాకండి, ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది, అందరూ ధర్మంగానే నడవండి అని చెప్తే
ఈ మానవులంతా కూడా అధర్మ మార్గంలో నడుస్తున్నారు, ఎందుకు నడుస్తున్నారో అని ఆయన బాధపడుతూ నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానని చెప్తాడు. ఇవన్నీ కూడా దేనికనంటే భారతం మీద ఈ భారత గ్రంథం అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి, మానవుడు తెలుసుకోవాలి, తెలుసుకొని తరించాలి అనేటువంటి ఉద్దేశంతో. తరించడం అనంటే భారత కథను తెలుసుకుంటే మనం ఎట్లా తరిస్తామంటే కథను తెలుసుకుంటే తరించం. కథ యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవాలా, ఈ మహాభారతంలోనే ఉన్నటువంటి భగవద్గీతను తెలుసుకోవాలా, అప్పుడే మనం తరించడానికి వీలవుతుంది. మానవుడు తరించడానికే అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి భగవద్గీతని మహాభారత మధ్యలో ఇరికించి మనకు అందించాడు. ఈ ప్రకారంగా మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి, తరింపు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఈ మహాభారతాన్ని ఇప్పుడు ద్రోణ పర్వాన్ని మనం పూర్తి చేసి